హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము చేను దగ్గర ఉన్నాం. అత్తమ్మ వాళ్ళు పత్తికి మందు కొడుతున్నారు. అత్తమ్మ ఇదేం మందు? ఇది పూత మందు బిడ్డ, పూత ఎగురత్తది. పూత ఎగురొచ్చే మందు అత్తమ్మ. ఇదేమో ముడత కొద్ది, ఇది ముడత పచ్చంత ముడత వచ్చింది కదా, ఆకు కొంచెం ఇట్లా ముడతలాగా ముడత పోవడానికి అని ఇచ్చాడు. ఇది 30 ml. ఒక బిందెల వాటర్, ఒక బిందెల వాటర్. ఇది ఎంత అత్తమ్మ? 20 ml. నల్లగా అయిపోయినాయి మొత్తం, నల్లగా అయిపోయింది అత్తమ్మ. ఇవే మందులు, ఇవే మందులు. ఈ తెల్ల తెల్ల డబ్బా రెండు, అవి రెండు. ఇవి మొన్న ముడత పోతాయని ఇవి తెచ్చుకొట్టినా బిడ్డ, దోమ పోతుంది ముడత పోతుంది కొడితే ఇక ముడత పోలేదు, దోమ పోలేదు. ఎట్లా షర్ట్ వచ్చినాయి, ఇక ముడత వచ్చినా ఉన్నాయి. ఉంటే మళ్ళా మళ్ళా పోయి ఒక మళ్ళా ఆ మందులు తెచ్చిన దానికి ముడత పోద్దట. ఇవి తెల్ల డబ్బాలు రెండు తెచ్చుకొచ్చాం, ఇది ఇది కలిపితే ముడత పోద్దని ఇచ్చిండు. అయ్యో మరి పైసలు వేస్ట్ కదా. మనం 3000 రూపాయలు పెట్టి ఇవి తెచ్చినాం, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ 3000 రూపాయలు పెట్టి మళ్ళీ ఇది లీటరు, ఇది లీటరు, ఇది 2 లీటర్ తెచ్చినాం. మరి ఇది కూడా పనిచేస్తుంది అని గ్యారంటీ ఉన్నది? మునుపు పనిచేసేది బిడ్డ, ఇది కూడా పనిచేసేది మునుపు, కానీ ఇప్పుడు ఎందుకో పనిచేస్తలేదు. ఇది ఇది కలిస్తే 3000 రూపాయలు మళ్ళా. ఒక్కోసారి లాస్ కూడా కావాల్సి వస్తుంది, లాస్ కూడా అవుతాం బిడ్డ. కొట్టే మంది కూడా వేస్ట్ అయ్యింది, పని చేయకుండా మళ్ళీ కొట్టాలి. అట్లెందుకు మరి పని చేయలేదు అత్తమ్మ? పని చేయి ఎప్పటికి ఇట్లా అవుతుందా? ఎప్పుడు ఒకసారి ఎప్పుడైనా అవుతుంది ఇట్లా కొట్టే మంది పని చేయి. అంటే ఆ భూమిని బట్టి, ఆ చెట్లను బట్టి, చెట్లను బట్టి వర్షాకాలం అనుకూలంగా లేక అట్లా కొద్దిగా గ్యాప్ ఇచ్చి మందు గ్యాప్ ఇచ్చినా కూడా అట్లా ఇదిగో చెట్లు ఇట్లా ఇంత ముట్ట పోక ఇగో ఇట్లా ఇగో ఇట్లా ముట్ట ఇట్లుండి ఇగో మన కొట్టినాం, మన కొడితే ఇట్లే ఉన్నది, ఇట్లా ఉంటే ఇప్పుడు మళ్ళా కొడతాను, మళ్ళా మంది తెచ్చి తెచ్చుకొచ్చాం. ఇది పని చేసింది అందుకనే మళ్ళీ తెచ్చినాం. ఏం చేస్తుంది ఓటోడు పని చేస్తుంది, ఓటోడు పని చేయదు. అసలు వారం వచ్చినట్టే, 1000 రూపాయలు వారం వచ్చినట్టే. ఏం చేస్తాం, ఈ బాధపడము తెస్తాం, అలా కొడతాం. మరి పంట పడితే కదా అత్తమ్మ. ఈ బిందెల నీళ్ళు ఎన్ని సార్లకి అవుతుంది మందు? 4 సార్లకి. 4 సార్లక? మళ్ళీ అయిపోయాక మళ్ళీ కలుపుకొని మళ్ళీ పోసుకున్నాడా? పిల్లలకి దూరం ఉంచాలి మందులు. ఎందుకు అత్తమ్మ? ఏమైతుంది వాసన? వాసననా? ఇగో ఇది ఇప్పుడు ఇది ఛార్జింగ్ పంప్, ఇది ఇది ఛార్జింగ్ పంపు. ఇదివరకు ఇట్లా కొట్టే పంపు ఉండే కదా, ఇది ఒకసారి మనం లాగ్ లో చేసాం. అవునవును, ఆ పంపు లాగా కాదు ఇది. వస్తే కదా ఇది ఇట్లా అనుకుంటా ఓడే అంతే. ఇక ఒకసారి వస్తే అయిపోతుంది? అవును, అట్లా చేతిని వచ్చుడు పొద్దున దాకా. ఇదివరకు అయితే అట్లుండే, చెయ్యి ఎప్పటికి ఇట్లా అంటే వస్తుంది. ఇట్లా అనుకుంటేనే ఉండాలి, పొద్దున దాకా అనుకుంటేనే ఉండాలి. ఇట్లా బరువు ఎత్తుకొని ఎత్తుకొని ఇట్లా ఇప్పుడు ఇది అనాల్సిన అవసరం లేదన్నట్టు. ఒకప్పుడు పెట్రోల్ పంపుతోనే ఎక్కువ కొట్టేది ఇట్లాంటి సమయంలో కూడా, పెట్రోల్ పంపుతో కూడా కొట్టేది. కానీ ఇప్పుడు అంతా చేంజ్ అయిపోయింది. ఇగో వర్షి ఇక్కడ స్విచ్ ఉంటది చేతి దగ్గర, ఇదేనా రెడ్ బటన్? ఇది అత్తుతా అయిపోతుంది. అయిగా అమ్మ ఎంతసేపు అంటే సేపు వస్తానే ఉంటదా? అంటే ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఎన్ని అవర్స్ వస్తుంది డాడీ అడగాలి? డాడీ ఎన్ని అవర్స్ వస్తుంది డాడీ? ఇది 3 ఎకరాలకు కొట్టవచ్చు. అంటే గంటలు ఎన్ని గంటలు, ఎన్ని గంటల వరకు కొట్టవచ్చు? 4-5 గంటలు. ఎన్ని గంటలు ఛార్జింగ్ పెట్టాలి? ఇది ఛార్జింగ్ ఇక అది అయిపోయేదాకా పెట్టాలి, అది ఎర్రగుంటది. అంటే ఒక 5-6 గంటల ఛార్జింగ్ అవుతుంది? అవుతుంది. ఒక్కసారి 4 సార్లు కొట్టుకోపోవడా, ఒకసారి 2 సార్లు కొడతారు? ఇప్పటి సార్ 2 సార్లు. 2 సార్లేనా? మంచి ఇట్లా పట్టుకుంటే పోతుంది ఇప్పుడు, అది అయితే కొడతారు ఏముండాలి. అప్పుడప్పుడు అది వాచర్లు పోతాయి, అన్ని పోతాయి, అదొకటి అడుగు పోతుంటది. అది ఎంత కోసం అయితే ఉండదు. అది మనం ఇంటికడ గడ్డి మంది కొట్టినప్పుడే మనకు మస్తు ఇబ్బంది అవుతుంది. అవునవును, ఇట్లా చెట్టు పూర్తి దడవాలి ఎప్పుడైనా కొట్టినప్పుడు. ప్రతి ఆకుకి మందు పడాలా? ఆల్మోస్ట్ ఇక ప్రతి ఆకుకి ఒక కొన్ని చుక్కలన్న పడాలి, పడితే కదా అది మంచిగా అయితే ఉంటుంది అన్నట్టు. దోమ పురుగు రెండు వాటికి 2 మందులు, 2 మందులు వచ్చాక దోమ ఉంటది,
దోమ పోవడానికి ఎందుకంటే ఆ దోమ రాలి పూలు అంతా ఖరాబ్ చేస్తాయి. బావా మరి మనం చూస్తున్నాం కదా వ్యవసాయం గురించి, ఇన్ని మందులు కొట్టాల్సి వస్తుంది కదా, ఇంత పెట్టుబడి పెట్టాలి కదా, వీటికి గింజల విత్తనాల కాడి నుంచి మందులు, ఈ మందు ఆ మందు, ఇన్ని చల్లడం, ఇవన్నీ ఉంటున్నాయి కదా. లాస్ట్కి మరి ఇవి అమ్ముతే అంతగానో డబ్బులు వస్తాయా బావా? అసలు మరి మనకి ఎట్లా తెలుస్తుంది దేనిలో ఎక్కువ దిగుబడి వస్తుంది అనేసి? అలవాటు అండి, ఇప్పుడు రైతులకు అందరికి అలవాటు, ఎప్పటికీ కొంటారు అమ్ముతారు, ఇదంతా జరుగుతుంటాయి కదా. ఈ అయితే ఇంకా ఇంకో తీరు కూడా ఉంటది కదా బావా, ఈ భూమిలో ఈ పంట అయితేనే ఎక్కువ దిగుబడి వస్తుంది అనేసి. అంటే నీళ్ళున్న కాడ ఇప్పుడు అది వరకు, అంటే ఇప్పుడు వీళ్ళు ఎట్టేస్తారంటే నీళ్ళున్న కాడ ఎక్కువ నీళ్ళున్నాయి అనుకో, వరి లాగేస్తారు నీళ్ళు ఎక్కువ ఉంటే. ఎందుకంటే అది కష్టం, కొంచెం ఎక్కువ ఇబ్బంది లేని పని అన్నట్టు. వరి ఎక్కువ ఇబ్బంది లేని పని, ఇబ్బంది లేని. ఒక బురదలా కొంచెం ఇబ్బంది ఉంటది ఫస్ట్, తొందరించుకోవచ్చు దగ్గర ఉంటే రోడ్డు ఉంటే అట్లా ఇబ్బంది లేని పని. కానీ ఇది ఎన్ని గిన్నె చాలా మందులు కొట్టాలి, గిన్నె చాలా వేయాలి పత్తికి అయితే, అదే దానికి అంతగానం అవసరం ఉండదు, వరికి అంతగానం అవసరం ఉండదు. అట్లా దీంతో అయితేనే పత్తికి అయితేనే ఇంత ఇబ్బంది. వరి పెడితే కొంచెం ఈజీ, ఎందుకంటే పని ఎక్కువ పని ఉండదు, ఓన్లీ అది కోసేటప్పుడు అన్ని. కానీ వాటర్ పెట్టాలి కదా బావ ఎప్పటికి, వాటర్ చూసుకోవాలి అంతే. అది కూడా స్విచ్ ఎత్తు అయిపోయా, అంటే మోటార్ ఉంటే వాటర్ ఎక్కువ ఉంటే స్విచ్ ఎత్తు అయిపోయి, లేకుంటే కాలువ చెప్తే అయిపోయా మొత్తం నీళ్ళ లోపలికి అదే చేరుతుంది. ఒక వరి ఎత్తారు, దాని తర్వాత కొన్ని మందులు, కొన్ని చాలా చల్లుడు ఉంటది, మందు చల్లుడు ఉంటది, అవిడి కూడా మళ్ళీ మందులు చల్లుడు ఉంటుందా, దాని కూడా పొలం కలిపి ఉంటది. అంటే కానీ ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది, దానికి కొంచెం కష్టం లేని పని లాగా అనిపిస్తుంది. అదే అన్న కలిసి ఉంటుందా మళ్ళీ, దాని కూడా గడ్డి పెరుగుతుంది పొలంలో, కూడా గడ్డి పెరుగుతుంది, అది తీసేదాల్లో మళ్ళీ ఆ గడ్డి తీసేయాల్సి వస్తుంది పొలంలో కూడా. మనం కూడా పొలం ఒక లాగి చేద్దాం. నువ్వు ఏం పని చేసావని తింటాను, అన్ని మాట్లాడి అటు తిరిగి నువ్వు అన్నం తింటారు. పిల్లలు చూడండి, తిను బనానా తీసుకొని నేను. ఏం కూర తెచ్చుకున్నారు? కాకరకాయ. మంచిగా తీయ ఉంటది కదా, టమాటా సేదు నువ్వు కట్ చేస్తుంది అన్న. ఓకే, మందు కొట్టుడు అయిపోయింది, ఇక మేము ఇంటికి వెళ్తున్నాం. ఇంతే అండి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్తమ్మ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పండి. హాయ్, మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.